స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని మానకొండూరు ఎమ్మెల్యే రస్మయి బాలకిషన్ అన్నారు బెజ్జంకి మండలంలోని రేగులపల్లి గ్రామంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని వన మహోత్సవంలో భాగంగా రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ శాసనసభ్యులు డాక్టర్ రసమయ్య బాలకిషన్ చేతుల మీదుగా మొక్కలు నాటారు అనంతరం ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ పదిహేను రోజుల పాటు వివిధ కార్యక్రమాలు రూపొందించారని అందులో భాగంగా నేడు వన మహోత్సవంలో ఏడు వందల యాభై మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణలో ఇంటింటికి జాతీయ జెండాలను పంచారు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి జాతీయతను చాటాలని డెబ్బై ఐదు సంవత్సరాల వజ్రోత్సవాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ ప్రజలకు పిలుపునిచ్చారు స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని మానకొండూరు ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ అన్నారు బెజ్జంకి మండలంలోని రేగులపల్లి గ్రామంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని వనమహోత్సవంలో భాగంగా రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ శాసనసభ్యులు డాక్టర్ రసమయ్య బాలకృష్ణన్ చేతుల మీదుగా మొక్కలు నాటారు అనంతరం ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ పదిహేను రోజుల పాటు వివిధ కార్యక్రమాలు రూపొందించారని అందులో భాగంగా నేడు వన మహోత్సవంలో ఏడు వందల యాభై మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణలో ఇంటింటికి జాతీయ జెండాలను పంచారు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి జాతీయతను చాటాలని డెబ్బై ఐదు సంవత్సరాల వజ్రోత్సవాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే రసమయ్యి బాలకిషన్ ప్రజలకు పిలుపునిచ్చారు